బాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి తర్వాత లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్గా పేరు తెచ్చుకున్నారు విజయశాంతి. తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీస్లో ఎక్కువగా నటించడంతో పెద్దగా వర్కౌట్ కాకపోవడం, దాంతో ఆమె సినిమాలకు దూరం కావడం జరిగింది. తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమెతో ఎంతో మంది నటింపజేయాలని చూసినా సెట్ కాలేదు. ప్రస్తుతం ఆమె టీ కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత అనిల్ రావుపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవరు మూవీలో నటిస్తున్నారు విజయశాంతి. బాలనటుడిగా ఆమెతో మహేష్ బాబు నటించిన విషయం తెలిసిందే. సరిగ్గా 30 ఏళ్ల క్రితం వచ్చిన కొడుకుదిద్దిన కాపురంలో విజయశాంతి మహేష్ బాబు కలిసి నటించారు. అందులో వీరిద్దరూ తల్లి కొడుకులుగా నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ సినిమాను కృష్ణ దర్శకత్వం వహించడం విశేషం. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత విజయశాంతితో మరోసారి సరిలేరు నీకెవరు సినిమాలో కలిసి నటిస్తున్నారు మహేష్. మొత్తానికి మహేష్ బాబు సరిలేరు నీకెవరు సినిమాతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. దీంతో ఈ మూవీలో ఈ లేడీ సూపర్ స్టార్ పాత్రపై అందరిలోనూ ఆసక్తి అంచనాలు బాగా పెరిగిపోయాయి. తాజాగా దీపావళి కానుకగా సరిలేరు నీకెవరు టీం ఈ చిత్రంలో విజయశాంతి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీలో విజయశాంతి భారతి పాత్రలో చాలా డీసెంట్ అండ్ క్లాస్ గా కనిపించనున్నట్లు అర్థమవుతుంది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె అభిమాన నటి ఫస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ తెగ ఆనందపడుతున్నారు. అంతేకాకుండా లేడీ సూపర్ స్టార్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ షరణ్ టీవీ.